హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. మరో వారంలో ఏపీ ఎన్నికలు. ఎవరు గెలుస్తారో తేల్చేసిన అతిపెద్ద సర్వే, జిల్లాల వారీగా రిజల్ట్ ఇదే. ఏపీలో ఎన్నికల సమరం చివరి దశకు వచ్చేసింది. ప్రధాన పార్టీలన్నీ ఓట్లు కొల్లగొట్టడంపైనే దృష్టి పెట్టాయి. మండుటెండలు సైతం లెక్క చేయకుండా చిన్న పెద్ద నేతలంతా ప్రజల ముంగిట వాలిపోతున్నారు. మరో వారంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది ఉత్కంఠకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో సామాన్యులు మొదలుకొని పార్టీ అధినాయకుల వరకు ఎన్నికల సర్వేలపై ఓ కన్నేసి ఉంచుతున్నారు. ఇప్పటి వరకు వెలువడిన సర్వేల్లో అత్యధిక శాతం సర్వేలు వైసీపీ వైపే మొగ్గు చూపాయి. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇటీవల కొందరు టీవీల ముందుకొచ్చి టీడీపీ అధికారంలోకి వచ్చేస్తుందన్న అంచనాలు వెల్లడిస్తున్నారు. ఇలాంటి కీలక తరుణంలో అతి పెద్ద సర్వే ఒకటి బయటకు వచ్చింది. గతంలో ఈ సంస్థ నిర్వహించిన సర్వేలు వాస్తవానికి దగ్గరగా ఉండడంతో ఈ సర్వేపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. కొద్ది రోజుల క్రితం వైసీపీ, ఆ తర్వాత టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలు విడుదలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆత్మసాక్షి సంస్థ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఫలితాలను ఆ సంస్థ తాజాగా వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం చూస్తే వైసీపీ స్పష్టమైన మెజారిటీతో మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. మొత్తం 175 నియోజకవర్గాలకు గాను 95 నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ఈ సర్వే తేల్చింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 54 సీట్లు వస్తాయని పేర్కొంది. మిగిలిన 26 నియోజకవర్గాల్లో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఉంటుందని వెల్లడించింది. వీటిల్లోని 18 సీట్లలో వైసీపీ, 8 సీట్లలో టీడీపీ వైపు మొగ్గు ఉన్నట్లుగా ఆ సర్వే తెలిపింది. దీన్ని బట్టి 113 సీట్లతో జగన్ మళ్లీ సీఎం పీఠాన్ని ఎక్కుతారన్నమాట. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి 62 సీట్లకు పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇక ప్రాంతాల వారీగా చూసుకుంటే రాయలసీమ ప్రాంతంలోని 52 నియోజకవర్గాల్లో 35 వైసీపీ, 9 టీడీపీ కూటమి విజయం సాధిస్తాయి. 8 నియోజకవర్గాల్లో పోటాపోటీ ఉంటుంది. దక్షిణ కోస్తా జిల్లాల్లోని 55 నియోజకవర్గాల్లో వైసీపీ 25, టీడీపీ కూటమి 21 గెలుచుకుంటాయి. 9 చోట్ల పోటీ హోరాహోరీగా ఉంటుంది. గోదావరి జిల్లాలోని 34 నియోజకవర్గాల్లో 16 వైసీపీ, 12 టీడీపీ కూటమి గెలుచుకుంటాయి. 6 చోట్ల పోటాపోటీ ఉంటుంది. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే, ఇక ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల్లో 19 చోట్ల వైసీపీ, 12 చోట్ల టీడీపీ కూటమి విజయం సాధిస్తాయి. 3 చోట్ల పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంటుంది. ఇక జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలకు గాను వైసీపీ 5 చోట్ల, టీడీపీ కూటమి 4 చోట్ల విజయం సాధిస్తాయి. 1 చోట పోటాపోటీగా ఉంటుంది. విజయనగరం జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో 7 వైసీపీ, 1 చోట టీడీపీ కూటమి విజయం సాధిస్తాయి. మరో చోట పోటాపోటీగా ఉంటుంది. విశాఖపట్నం జిల్లాలోని 15 నియోజకవర్గాలకు గాను 7 చోట్ల వైసీపీ, 7 చోట్ల టీడీపీ కూటమి విజయం సాధిస్తాయి. 1 నియోజకవర్గంలో పోటాపోటీ అన్నట్లుగా ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లాలోని 19 నియోజకవర్గాలకు గాను 9 చోట్ల వైసీపీ, 7 చోట్ల టీడీపీ కూటమి విజయం సాధిస్తాయి. 3 చోట్ల పోటీ హోరాహోరీగా ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో 7 చోట్ల వైసీపీ, 5 చోట్ల టీడీపీ కూటమి విజయం సాధిస్తాయి. 3 చోట్ల పోటాపోటీ ఉంటుంది. కృష్ణా జిల్లాలోని 16 నియోజకవర్గాల్లో 8 చోట్ల వైసీపీ, 5 చోట్ల టీడీపీ కూటమి విజయం సాధిస్తాయి. 3 చోట్ల పోటాపోటీ ఉంటుంది. గుంటూరు జిల్లాలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 7 వైసీపీ, 7 టీడీపీ కూటమి గెలుచుకుంటాయి. 3 చోట్ల పోటాపోటీ ఉంటుంది. ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాలకు గాను 5 చోట్ల వైసీపీ, 5 చోట్ల టీడీపీ కూటమి పైచేయిగా ఉంటుంది. 2 చోట్ల పోటీ హోరాహోరీగా ఉంటుంది. నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో 5 చోట్ల వైసీపీ, 4 చోట్ల టీడీపీ కూటమి మెజారిటీ సాధిస్తాయి. 1 చోట పోటాపోటీ ఉంటుంది. కడప జిల్లాలోని 10 నియోజకవర్గాలకు గాను 8 చోట్ల వైసీపీ, 1 చోట టీడీపీ కూటమి విజయం సాధిస్తాయి. 1 స్థానంలో గట్టి పోటీ ఉంటుంది. కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 11 స్థానాలను వైసీపీ గెలుచుకుంటుంది. 2 స్థానాల్లో టీడీపీ కూటమి విజయం సాధిస్తుంది. 1 చోట పోటాపోటీ ఉంటుంది. అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 8 చోట్ల వైసీపీ, 3 చోట్ల టీడీపీ కూటమి విజయం సాధిస్తాయి. మరో 3 స్థానాల్లో పోటీ హోరాహోరీగా ఉంటుంది. ఇక చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాలకు గాను 8 స్థానాలను వైసీపీ గెలుచుకుంటుంది. 3 స్థానాల్లో టీడీపీ కూటమి మెజారిటీ సాధిస్తుంది. మరో 3 స్థానాల్లో కీన్ కంటెస్ట్ ఉంటుంది.